శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వైద్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నలో భాగాలుగా మన శరీరంలో ఏ నక్షత్రం ఎక్కడ ఉంటుంది, ఏ భాగంలో ఉంటుంది మనం మాట్లాడుకున్నాం. 27 నక్షత్రాలుగా 27 భాగాలు మన శరీరంలో ఉంటాయి, అంటే ఆ భావంలో అవి ఉంటాయని అర్థం అన్నమాట. అందులో భాగంగా మనం పునర్వాసం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. కానీ పుష్యమి నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే నోట్లో ఉంటుంది, అంటే ఈ భాగంలో ఉంటుందన్నమాట. ఈ భాగంలో ఆ నక్షత్రం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే చాలామంది మన పుష్యమి నక్షత్రం వాళ్ళు ఈ మాటగారి తరంలో కొంచెం అద్భుతంగా ఉంటారని చెప్తారన్నమాట. మాటల ద్వారా వాళ్ళు కొంచెం ప్రజాదరణ పొందడానికి చేసే ప్రయత్నాలు చేస్తుంటారన్నమాట. సో మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం కూడా చెప్పండి, ఎవరికైనా శని పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఒంట్లో బాగాలేదు అన్నా, వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళు తీసిన ఆహార పదార్థాలు నోటి ద్వారా వెళ్ళే పదార్థాల ద్వారానే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుందని చెప్తున్నమాట. సో ఈ భాగంలో పుష్యమి నక్షత్రం అంటారు. అయితే ఈ పుష్యమి నక్షత్రానికి ఏమైనా దోషం, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వచ్చిందంటే మన వెరిఫికేషన్ విధానం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకు వచ్చినసరికి ఏంటంటే ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆశ్లేషం వాళ్ళ యొక్క శరీరంలో ఏ భాగంలో ఉంటుంది అంటే మన గోల్డ్ ఉన్నాయి కదా, గోల్డ్ భాగంలో ఆశ్లేష నక్షత్రం ఉండి అంట. ఇది పుష్యమి, ఇది ఆశ్లేష, ఇలా చెప్పుకుంటామన్నమాట. ఈ భాగం ఈ నాలుగు భాగాల్లో ఉంటామన్నమాట. అంటే ఇక్కడ ఏమైందంటే పుష్యమి నక్షత్రాధిపతి మనం చూస్తుంటే శనీశ్వరుడు, ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. అంటే మంత్రము సంఖ్య చేసుకోవడము చాలామంది చూడండి తరివీస్ చేస్తుంటారు, ఈ యొక్క దీన్ని బట్టి తరివీస్ చేస్తూ ఉంటారు. సో ఈ గోళ భాగంలో ఏదైతే ఆశ్లేష నక్షత్రం ఉందో అది ఒక అద్భుతమైన స్థితి అని చెప్పడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అంటే ఇది మళ్ళీ మనం విల్ గో బ్యాక్ టు మెడికల్ ఎస్ట్రాలజీకి వెళ్దాం. మనం మామూలుగా ఒక్కొక్క నక్షత్రం ఎక్కడ ఉంటుందో శరీర భాగం తెలుసుకుని అవి ఏ రకంగా మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నాయి, ఏ విధంగా నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నది కూడా మనం విషయంగా తెలుసుకుందాం. తర్వాత వచ్చేది మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం ఎక్కడ ఉండదు, నాలిక మీద ఉంటుందన్నమాట. నక్షత్రాధిపతి అక్కడ చూస్తుంటే ఎవరు అనేసరికి మనకి కేతు కనిపిస్తాడు, కానీ నాలిక మీద ఉంటుంది. సో నాలిక మీద అంటే మఖా నక్షత్రాధిపతి మనం మాట్లాడే విధానం బట్టి మనకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు నక్షత్రాలు, మూడు పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం, మఖా నక్షత్రం, ఈ మూడు శరీరంలో ఏ భాగాలు ఉంటాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మొత్తం 27 నక్షత్రాలు ఎగవే ఎక్కడనే తెలుసుకుంటే తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంటు మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఇచ్చే ట్రీట్మెంటు వచ్చే అనారోగ్యం వీటన్నింటినీ ఎలా అనుసంధానం అవుతుందని విశేషంగా తెలుసుకుందాం. ఓకే, అయితే ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఈ నోటికి సంబంధించింది, వేళకు సంబంధించిన భాగంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నోటిపోత వచ్చింది అంటే ఆ నక్షత్రాధిపతి ఆశ్లే పుష్యమి నక్షత్రం కాబట్టి, నక్షత్రాధిపతి శని కాబట్టి శనికి సంబంధించిన కొన్ని పనులు ఉంటాయి, అవి మనం చేసుకుంటూ జాగ్రత్త వెళ్తే నోటిపూత తగ్గుతుంది. అలాగే ఈ గోళ దగ్గర గోల్డ్ వాచ్ వచ్చి గోళ్ళలో కొంచెం ప్రాబ్లం వచ్చి ఇక్కడ స్కిన్ డిజీసెస్ వస్తుంటాయి, వస్తున్నాయంటే దీనికి కారణం ఆశ్లేష నక్షత్రం కాబట్టి. మన జాతకంలో ఆశ్లేష నక్షత్రం మీద మన అంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ మనం చేయవలసిన అవసరం ఉంటుంది ఇవ్వకపోవడానికి. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు మఖా నక్షత్రం, నక్షత్రాధిపతి మనం చూసుకుంటే కేతు అయ్యే ఉన్నాడు కాబట్టి మనకు డెఫినెట్గా మఖా నక్షత్రం నోటి నాలిక నాటికి చుట్టూ నాలిక ఖర్చుకుంటూ ఉంటాము, లేకపోతే నాటికి పూత నాలిక పూత వస్తుంటుంటుంది. అటువప్పుడు కేతుకు సంబంధించిన ప్రక్రియలు కొన్ని చేసుకుంటూ ఉండాలి. ఇవి ఏంటంటే సింపుల్ థెరపీ అనమాట. అంటే ఇది అలా హై ఎండ్కి వెళ్లకుండా నార్మల్గా చిన్న చిన్న వ్యాధుల్ని ఎలా నివృత్తి చేసుకోవాలనే విషయానికి ఈ మూడింటి యొక్క ప్రభావం ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలని మీకు విషయం చెప్పాం. మీ జాగ్రత్త అర్థం చేసుకుని నోటిపోత వచ్చినప్పుడు కానీ నాలికపోత వచ్చినప్పుడు కానీ అదేవిధంగా పెదవులపైన నోట్లో కానీ ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏమంటే అంటే ఇంటర్నల్గా ఏదో దెబ్బ తగిలి జరిగిన దానికోసం కాదు మాట్లాడుతుంది, ఇంటర్నల్ ఏదో ఒక సి విటమిన్ కానీ డి విటమిన్ కానీ ఏం డెఫిసిట్ వచ్చినప్పుడు దానివల్ల పడే ఇబ్బందులు అంటే ఈ నాలిక అంతా ఈ పెదవులంతా పగిలిపోతుంటాయి పదిలినప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా మనం ఏంటి ఏ నక్షత్రాధిపతి ఎవరు ఉన్నారో దానికి సంబంధించిన దేవత ఎవరున్నారు గ్రహం ఏముందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దానికి సంబంధించిన ప్రక్రియ కానీ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఒక 2-3 డేస్లోనే దాని యొక్క ఇంపాక్ట్ ఉందని చెప్పగలుగుతాం. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.